హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష తెలంగాణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తానండి, చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మా అన్న అయితే విగ్రహాలను పట్టుకొని నించున్నారండి. ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే పడి పూజ జరుగుతుంది. అన్నయ్య వాళ్ళ బాబు వచ్చేసి ఫస్ట్ టైం మాల అనేది వేసుకున్నాడండి. సో ఆ సందర్భంగా కన్యాస్వామి కదా మాల వేసుకున్నారు, అందుకు ఇంట్లో పడి పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఆ పడి పూజకి సంబంధించిన ఏర్పాట్లనే అండి. పనులన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. ఇక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి విగ్రహాలకి. ఇంకా ఇక్కడ స్వాములందరూ అయితే పడి పూజ జరగడం కోసం పడిని మొత్తం అలంకరణ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా చాలా బాగా అలంకరణ అయితే జరుగుతుందో. అండ్ ఇంకా ఇలా పనులైతే జరిగిపోతూ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ బటన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వచ్చేస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియో చేసినా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ అయితే వేసేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అయితే పడి పూజ అలంకరణ అయితే జరుగుతుంది కదండి, పడిని అలంకరిస్తున్నారు కదా. స్వాములకు మేము కూడా కొంచెం సహాయం అయితే చేసేసామండి. ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే స్వాములైతే విగ్రహాలని పట్టుకొని రెడీగా ఉన్నారండి. ఇంకా పడి పూజ దగ్గర అలంకరించడం కోసం విగ్రహాలను అయితే అలంకరిస్తున్నారు. కన్యాస్వామి కూడా విగ్రహాన్ని ఎత్తుకొని వచ్చాడండి. సో ఇక్కడ అలంకరణ అయితే జరుగుతుంది. ఇక్కడ పడి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయ్యగారు కూడా వచ్చారు, పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల జనాలందరూ కూడా పడి పూజను చూడడం కోసం వచ్చి కూర్చున్నారు. అలాగే పడి దగ్గర అంతా సిద్ధమైపోయింది, పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని మీరందరూ కూడా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇలా చూసేసేయండి. ఇలా పడి పూజ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి. స్వాములందరూ అయితే భోజనానికి కూర్చున్నారండి. ఇలా భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూసేయండి. Om Sri Harihara Sutan Ananda Chitan Ayyan Ayyappan Swami. ఫైనల్లీ మా భోజనాలు కూడా అయిపోయాయండి. మేము కూడా ఇంకా భోజనాలు అయితే చేసేసాము. ఇంకా ఇలా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఆ రోజు మొత్తం కూడా. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే పూజ దగ్గర కూడా హారతి అనేది జరిగిందండి. ఆ క్లిప్స్ కూడా నేను మీతో కొంచెం షేర్ చేశాను, చూసేసేయండి. అండ్ ఇలా ఈ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అయ్యప్ప స్వామి పూజ అయితే చూశారు కదా మండపం దగ్గర అంతా ఎలా జరిగిందో. ఇంకా ఇలా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరైతే కింద కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.